కోట్లలో పూర్తి చేస్తారు. స్టార్ హీరో సినిమా అనగానే మినిమం 50 కోట్లైనా పెట్టాల్సిందే. అందులోనూ మహేష్ బాబు సినిమా అంటే ఖర్చుకు వెనకాడకూడదు. పైగా శ్రీమంతుడు 100 కోట్ల క్లబ్లో చేరిందాయే, అందుకే ఇప్పుడు ఇంకాస్త స్వేచ్ఛ వచ్చేసింది. అందుకే బ్రహ్మోత్సవం సినిమా విషయంలో నిర్మాతలు ఏమాత్రం మొహమాట పడడం లేదట. ఒక్కపాటికే 3.5 కోట్లు ఖర్చు పెట్టారని టాక్. ఇటీవలే బ్రహ్మోత్సవం సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. సంగీత నేపథ్యంలోని ఓ పాటతో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. ఈ పాటకైన ఖర్చు అక్షరాల 3.5 కోట్ల రూపాయలట. ఈ పాటని గ్రాండాతి గ్రాండ్ గా తీర్చిదిద్దారని, కేవలం సెట్లకే 1 కోటి రూపాయలకు పైగా ఖర్చు అయిందని, దాదాపు 10 రోజుల పాటు ఈ పాటని తెరకెక్కించాల్సి వచ్చిందని సమాచారం. ఈ పాట చిత్రీకరణ జరుగుతున్నప్పుడు షారుఖ్ ఖాన్ కూడా సెట్స్ కి వెళ్లి మహేష్ ని పలకరించిన సంగతి తెలిసిందే. ఈ పాటలో చూపిస్తున్న గ్రాండిటీ చూసి షారుఖ్ కూడా షాక్ అయిపోయాడట. ఓ పాట కోసం 3.5 కోట్లు ఖర్చు పెట్టడం అంటే మాటలా, మరి పాటకే ఇంత ఖర్చు చేశారంటే సినిమా ఎంతలో తీస్తారో ఏంటో.